ఈయన జీవితమంతా ఈయన గురించి మల్లెమాల అని ప్రముఖ మహాకవి గారు ఉన్నారు. రామాయణ విరచిత, నిర్మాత, దర్శకుడుగా చాలా లబ్ధ ప్రతిష్ఠులైన ఆయన జీవిత చరిత్రలో 2 పేజీలు ఈ కృష్ణమూర్తిని గురించి రాసినాడు. ఇంత పనికిమాలిన వాడిని నా జీవితంలో నేను ఇంతవరకు చూడలేదు. ఇంత మోసగాడు, వంచనగాడు, నీచుడు, నికృష్టుడు. ఎందుకంటే ఈయన గారికి సంబంధించినటువంటి మల్లెమాలకు సంబంధించిన ఒక సరిగ్గా నడవనటువంటి పెట్రోలు బంకును ఈ కృష్ణమూర్తి కొన్నాడు. కొని 6 నెలలకు 5 సంవత్సరాలకు తీర్చమని చెప్తే 6 నెలలకల్లా అప్పు తీర్చేశాడంట. ఎట్టయ్యా తీర్చినావంటే నీకు తెలియలేనన్నా, ఏమేం మాయలు చేయాలనో నాకు తెలుసు కదా, అందులో ఏమేం కలిపినానో, ఎన్ని నీళ్లు పోసినానో, అన్ని రకాలు చేశాను, నీ అప్పు తీర్చేశాను. ఇవన్నీ నేనంటున్నటువంటి మాటలు కాదు సుమా. మల్లెమాల జీవిత చరిత్రను కొని చదివితే మీకు చాలా స్పష్టంగా ఈయన గారి ఘన చరిత్ర తెలుస్తుంది. ఈయన నేను చెరువులో ఇల్లు కట్టానట, నా పక్కిల్లే అయ్యింది, మీకందరికీ తెలిసే ఉంటుంది. అయ్యా కిట్టమూర్తి నోరున్నది కదా అని మాట్లాడితే నా అంతు చూస్తా, నా కథ చూస్తానంటే నీ బెదిరింపులకు బెదిరే వాళ్ళు నీ థియేటర్లలో పనిచేసేటువంటి టిక్కెట్లు చించేవాడిని కాదు కృష్ణమూర్తి నేను. నువ్వు నన్ను చూసి నా ప్రాపకం కోసమని రాజశేఖర్ రెడ్డి గారి కాళ్ళ దగ్గర నా ముందర పడి నేను నిన్ను పార్టీలో చేర్చిన కాంగ్రెస్ పార్టీలో నన్ను చేర్చుకోండి చేర్చుకోండి అని భంగపడితే, నేను ఎప్పుడైనా నా చేయి పైన నీ చేయి కింద ఉన్నదే కానీ ఏ రోజు కూడా ఎవరికి వంగేటువంటి స్వభావం కాదు అన్నటువంటి విషయం నీకు చాలా బాగా తెలుసు కృష్ణమూర్తి. ఈరోజు చంద్రబాబు నాయుడు ఎవరో నీకు చెప్పుంటారులే మాట్లాడమని గట్టిగా. నీ దొంగతనాలు నీ మోసాలు చిట్టా పైకెత్తితే భారతానికి సంబంధించిన 18 పర్వాల కంటే ఎక్కువ వస్తుంది అది.